नमस्ते वेलकम टू काकतीय टीवी तेलंगाना लीडर ఈ రోజు తెలంగాణ లీడర్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు మరి ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సర్ నమస్తే సర్ బాగున్నారా ఆ బాగున్నా రైట్ సర్ మరి ముందుగా మీకు కంగ్రాట్యులేషన్స్ సెకండ్ టైం కూడా ఎమ్మెల్సీ పదవి బాధ్యతలు చేపట్టారు మా కాకతీయ టీవీ తరపు నుంచి ముందుగా మీకు కంగ్రాట్యులేషన్స్ అండ్ ఇంతటి విజయాన్ని సెకండ్ టైం కూడా మీరు ఈ పదవి బాధ్యతలు చేపట్టడానికి చాలా కృషి చాలా పట్టుదల అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఇంతటి విజయాన్ని మీకు ఎలా సాధ్యమైంది ప్రప్రథమంగా నేను ఒక మండల స్థాయి కార్యకర్త నుంచి పిఆర్టీ సంఘంలో ఎదిగినటువంటి వాడిని మొదట मंडल व्यवस्थ एर्पड़ पीआरटी मंडल शाख प्रधान कार्यदर्शि रेवेल संवस रंगारे जिला पीआरटी संघ अद्यक्ष तरवा रेवेल पदकोड़ कार्यकर्त ओक मनोभाव मेरे को नैन अब गजेटेड हेडमास्टर पनचे उद्योग राजीनामा चेसी एमएलसी पोटी चेयर जी नैन ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయ సంఘ నాయకునిగా నేను మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడు ఏ విధంగా ఉన్నానో జిల్లా సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినా ఏదో గొప్పగా భావించకుండా ఎదిగే కొద్ది ఒదగాలనే ఉద్దేశంతోటి ఆ జిల్లా శాఖ అధ్యక్షునిగా 10 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాలో పని చేయడం ఎమ్మెల్సీ గెలుపొందిన తర్వాత కూడా నేను ఒక ఉపాధ్యాయునిగానే ఉపాధ్యాయ సంఘ నాయకునిగానే భావించినా గానీ నేను ఏదో పెద్ద హోదా నాకు ఇది అని భావన నాకు ఎప్పుడూ లేదు ఉపాధ్యాయులతోటి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా మండలంలో జిల్లాలో చేసినప్పుడు ఏ విధంగా ఉన్నానో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నిరంతరం వారికి అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబ వాతావరణాన్ని మా సంఘంలో గాని ఉపాధ్యాయ లోకంలో తీసుకురావడం వల్ల మా ఉపాధ్యాయుల యొక్క మా పిఆర్టీ కార్యకర్తల యొక్క సమిష్టి కృషి తోటే రెండు పర్యాయములు నా విజయంలో కృషి చేసినటువంటి మా పిఆర్టీ యుటిఎస్ కార్యకర్తలకు ఇతర సంఘ సభ్యులు కూడా నా నాయకత్వం మీద నమ్మకం తోటి సపోర్ట్ చేసిన వారికి రెండో పర్యాయము गौरव मुख्यमंत्री वर्यु एंकन ओख अभ्यर्थि राजकीय पार्टी सपोर्ट नागूड टीआरएस पार्टी तरफ गौरव मुख्यमंत्री गारू संपूर्ण मदत ना एन काध्यत हरीश राव गारी मरी पल्ल राजेश्वर रेड्डी गार इधर की इंचारजी नु विजयपद ना संपूर्ण सहायक सहकार अौरव मुख्यमंत्री కల్వకుంట చంద్రశేఖర్ రావు గారికి మరియు హరీష్ రావు గారికి మరియు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి మరియు క్రింది స్థాయిలో కూడా నా విజయం గురించి కృషి చేసినటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాడర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రైట్ సర్ మరి ఉపాధ్యాయుల నుండి ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా మీరు పదవి బాధ్యతలు చేపట్టారు మరి అలాంటప్పుడు మీరు ఉపాధ్యాయులకు ఎటువంటి హామీలు ఇచ్చారు ప్రప్రథమంగా 2011 లో నాకు అంతవరకు ఎమ్మెల్సీగా చేయాలనే ఆలోచన లేదు ఓకే నేను పిఆర్టీ రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా చేయాలని రెండు దఫాలుగా ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత 2007 లో మా పిఆర్టీ యుటిఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారి విజయం గురించి మొత్తం బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకొని వాని గెలిపించడానికి సర్వ శక్తుల ప్రయత్నం చేసి వాని గెలిపించడం జరిగింది 2011 లో మళ్ళీ ఆ వారికి 4 సంవత్సరాలు రావడం 2011 లో ఎన్నికలు జరిగినప్పుడు పిఆర్టీ సంఘం తరఫున నాకు మ్యాండేట్ ఇవ్వడం అప్పుడు నేను సంఘ ఆదేశం మేరకు అందులో వచ్చి ఇక్కడ పిఆర్టీ సంఘ అభ్యర్థిగా పోటీ చేయడం సుధాకర్ రెడ్డి మీద గెలుపొందడం జరిగింది ఏది ఏమైనా నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయులకు ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా జీపీఎఫ్ సమస్య అప్పుడు మాకు అధికంగా ఉండే జీపీఎఫ్ సమస్యను ఆన్లైన్ లో పెట్టింది నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో దానికి నాంది పలకడం జరిగింది అసలు ఈ జీపీఎఫ్ సమస్య అంటే ఏంటంటారు అంటే మాది జీపీఎఫ్
జెడ్పీ జీపీఎఫ్ అని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ అయితే అన్నమాట దాని అకౌంట్ అంతా జిల్లా పరిషత్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ జిల్లా పరిషత్ మెయింటైన్ చేసినప్పుడు వారికి ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు తన చొమ్ము భద్రంగా ఉన్నదా లేదా అనేది ఒక అభద్రత భావం నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ప్రతి నెల నా అమౌంట్ జమ అవుతుందని ఆన్లైన్ ద్వారా తెలియజేసే విధంగా ప్రప్రథమంగా రంగారెడ్డి జిల్లాలో రూపకల్పన చేశాను ఇంకొకటి ఏందంటే రంగారెడ్డి జిల్లాలో ఏ నెల రిటైర్ అయ్యే ఉపాధ్యాయునికి జిల్లా పరిషత్లోనే సన్మానం చేసి వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందజేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాను అంటే ఇలాంటి నేను కోరుకునేది ఒకటే నా ఉపాధ్యాయుడైన వాడు ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా పనిచేస్తుండ గనక వీళ్ళ సమస్యలు కూడా ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా సాధింపబడాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకొచ్చిన ఆ మార్పులకు అనుగుణంగా మా కార్యకర్తలు మా ఉపాధ్యాయులు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు 2011లో గెలుపొందిన తర్వాత నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము ఒక జేఏసీ ఏర్పాటై ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటై ఫస్ట్ తెలంగాణ ఎందుకు రావాలనేది ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మా మండల శాఖల తరఫున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం ఆ విధంగా చేసి జనాల్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకేం లాభం జరుగుతుంది మన ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఒక మేధావి వర్గానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కనుక ఆ విధంగా తీసుకురావడం జరిగింది 2011లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను గెలుపొందిన తర్వాత మీరు అందరికీ తెలుసు 3 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతోటే కొన్ని సమస్యలు మేము సాధించలేకపోయినాం ఒకటి రెండు మినహా కొన్ని సమస్యలు ఎందుకంటే అప్పుడు అందరి యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్ళినాం కొన్ని సాధింపబడ్డాయి ఇంకా కొన్ని సాధింపాల్సినవి ఉన్నాయి ప్రప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే ఈ తెలంగాణ ఉద్యోగుల గురించి చైల్డ్ కేర్ లీవ్ను ప్రప్రథమంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నేను ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు వారు ఎందుకనంటే 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను చేయడమే కాకుండా ఈరోజు పండిట్ పీఈటీల పోస్టులు అప్గ్రేడేషన్ చేశారు ఆ విధంగా కొన్ని సమస్యలు సాధించినాం 2వసారి ఎన్నికల్లో కూడా నేను ఎన్నికలకు వెళ్ళే ముందు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే 14 నెలల పీఆర్సీ ఏరియర్స్ నగదు చెల్లిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అది ఒక పెండింగ్ సమస్య ఉండే 2వసారి ఎన్నికల్లో నేను ఈ సాధించినగాక పీఆర్సీ ఏరియర్స్ను కూడా నగదు రూపంలో చెల్లించే విధంగా చర్య చేపడతానని మా ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలు గెలుపొందగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి వారికి రిప్రజెంటేషన్ చేసి ఆ 9 నెలల పీఆర్సీ ఏరియర్స్ను నగదు రూపంలో చెల్లించే విధంగా కూడా చర్య చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఉన్నది ఇప్పుడు సర్వీస్ రూల్స్ సమస్య అది ఇప్పుడు కాదు 1998 నుంచి ఈ సమస్య కోర్టులో పెండింగ్లో ఉంటూ వచ్చింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మేము ఢిల్లీలో ప్రయత్నం చేసినాం ప్రెసిడెన్షియల్ ఆర్డరు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సౌజన్యంతో ఆనాడు ఉన్నటువంటి ఎంపీ కవిత గారు కూడా ఎన్నో పర్యాలు అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి రావడం వారు కూడా వారు అక్కడ రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ విధంగా విద్యా వ్యవస్థలో ఇబ్బంది ఏర్పడుతుంది ఈ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల అని వారు తెలియజేయడం వల్ల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చినాం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇప్పుడు హైకోర్టులో కొన్ని అభ్యంతరాలు తెలియజేసింది దాని మీద సుప్రీంకోర్టులో ఉన్నది కనుక తప్పకుండా అందువల్ల ఈరోజు కొంత ప్రమోషన్లు లేకుండా పోయినాయి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఆ సుప్రీంకోర్టులో సమస్య పరిష్కారం అయ్యే వరకు కనీసం మేనేజ్మెంట్ వైదాన ఇప్పుడు పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులను 2 వర్గాలు ఉన్నాయి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను అక్కడ ఇచ్చే విధంగా ప్రమోషన్లు ఇచ్చే విధంగా కూడా చర్య చేపట్టాలని కోరడం జరుగుతుంది రైట్ సార్ మరి ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఈ ఉపాధ్యాయుల నుండి ఎమ్మెల్సీగా గెలవడం అంటే మామూలు విషయం కాదు మరి ఈ పదవి అనేది మీకు ఎంత బాధ్యతల్ని మీకు ఇచ్చిందంటారు మీరు తప్పకుండా అండి మా ఉపాధ్యాయులు
నా మీద ఒక నమ్మకం తోటి వాళ్ళు బాధ్యత అప్పగించారు నేను కూడా ఏ అవకాశం వచ్చినా మా ఉపాధ్యాయుల యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేది ఆలోచన చేస్తాను ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సింది ఏందంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనేది అది వాస్తవ సత్యం నేను మా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు దాదాపు 2000 సంవత్సరం నుంచి నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు 2011 నుంచి నా నియోజకవర్గము హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులు ఆలోచన చేస్తున్నారు ఎందుకనంటే చాలా మంది ఎందుకనంటే ఒక పదవి వచ్చే వరకు ఒక విధంగా ఉంటారు పదవి వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటారు అవును నేను నా ఉపాధ్యాయులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఒకటే అనుకున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిరు గనుక మనం ఏదో గొప్పగా ఫీల్ కావడు కాదు నా గొప్పతనం కాదు మా ఉపాధ్యాయులు నాకు అవకాశం ఇచ్చిరు వాళ్ళ గొప్పతనాన్ని కాపాడుకునే విధంగా ఏవి ఎప్పుడైనా నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసిన సహజంగా నేను ఫోన్ కాల్ ప్రతిదీ రిసీవ్ చేసుకుంటా ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోతే నాకు వచ్చిన మిస్డ్ కాల్లన్నీ లీజర్ టైంలో మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎందుకు చేసిరు ఏందనేది సరే సమస్యలన్నిటి అన్నీ సాధింపబడతాయనేది కూడా అది కొన్నిసార్లు సాధ్యమవుతుంది కొన్ని కాదు కానీ మనవంతు ప్రయత్నంగా మనం చేయడము ముఖ్యంగా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే వాళ్ళు తప్పకుండా మనల్ని గౌరవిస్తారని పూర్తి విశ్వాసం నాకున్నటువంటి వ్యక్తి నేను రెండు సార్లు సక్సెస్ అవడానికి కూడా నిరంతరం వారికి అందుబాటులో ఉండి ఉండడమే అనేది అని నేను భావిస్తున్నాను రైట్ సార్ మరి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఉపాధ్యాయులకు మరి ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చారు మీరు నేను చెప్తున్నాను ఫస్ట్ టైం 2011లో నేను గెలుపొందిన తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి శాసన పరిషత్తులో సభ్యునిగా కాలు పెట్టడం జరిగింది నాకు శాసన మండలిలో ఏ అవకాశం వచ్చినా ఎందుకనంటే నాకు ముఖ్యం నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులే గనక ప్రప్రథమంగా నేను ఏమనుకునేదంటే ముందు ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపరచాలి మన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది మన ఉనికి ఉన్నప్పుడు మాత్రమే మనకు డిమాండ్ ఉంటుంది మనకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మన డిమాండ్ సాధింపబడతాయి గనక ముందు మన వ్యవస్థను కాపాడుకుంటూ తర్వాత మన సమస్యలు సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు సర్వీస్ రూల్స్ విషయంలో కానీ ఈరోజు చైల్డ్ కేర్ లీవ్ తీసుకురావడం కానీ పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ చేయించడము మరియు పీఆర్సీ ఏరియర్స్ నగదు రూపంలో చెల్లించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ విధంగా ఎందుకనంటే ప్రతి వ్యక్తికి అనేటివి కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ అనేటిది ఏంటంటే జీత భత్యాల రూపంలో వచ్చేది డైరెక్ట్ బెనిఫిట్స్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా కొంత మనం పరోక్షంగా పొందుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళలో ఊహించినటువంటి ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం చాలామంది అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి రాష్ట్రం అయిపోతుందని కానీ చీకటిని రాష్ట్రంగా తీర్చిదిద్దరు కనుక ఈ ఎలక్ట్రిసిటీతో కూడా మన పరోక్షమైన బెనిఫిట్ వచ్చింది ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులతో కూడా పరోక్షమైన బెనిఫిట్స్ వచ్చింది మిషన్ భగీరథతో కూడా స్వచ్ఛమైన నీరు అంది ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా రోగానికి కారణమైన వాటిని కూడా నివారించే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపట్టింది కనుక వాటితో కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వచ్చినాయి కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎందుకంటే కొంచెం పీఆర్సీ కరోనాతోటి కానీ ఇతర ఆర్థిక ఇబ్బందులతో కొంచెం ఏర్పడ్డా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఈ పీఆర్సీ ఒక మంచి ట్రీట్మెంట్ తోటి వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇంకా కొన్ని కోట్ల వల్ల ఈరోజు ప్రమోషన్లు లేకుండా పోయినాయి ఆ ప్రమోషన్ల సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా చేసి ఆలోచన చేస్తాం అదేవిధంగా ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో తెలియజేసినట్టు వయోపరిమితిని కూడా పెంచే విధంగా తప్పకుండా అతి తొందరలోనే
मुख्यमंत्री गारी दृष्टि की तस्कूँ साधे विधा प्रयत्न రైట్ సర్ మరి ఫస్ట్ టైం మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగినప్పుడు మంచి గట్టి పోటీ ఎదురైంది సో అయినా కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేసి రెండోసారి కూడా విజయం సాధించారు మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఆ సపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటి నేను ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు కొంచెం గట్టి పోటీ ఎదుర్కొనుడని ఎదుర్కొన్నదనేది వాస్తవమండి ఎందుకంటే నేను 2011 లో మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా పరిచయం ఒక రంగారెడ్డి జిల్లాకు మాత్రమే పరిమితం నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా 10 సంవత్సరాలు సేవ చేసిన గనక నా వ్యక్తిత్వం ఏంటిది అనేది రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు పరిచయం కానీ ఈ కాన్స్టిట్యూన్సీ ఏందంటే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మూడు జిల్లాలతో పాటు ఈ మూడు జిల్లాల్లో నివాసం ఉండి ఇతర జిల్లాలలో పనిచేసే వాళ్ళు కూడా ఓటర్స్ ఇక్కడ ఫస్ట్ టైం అప్పుడు నేను చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఏందంటే ఆయన రాష్ట్ర సంఘ అధ్యక్షుని ఒక 20 సంవత్సరాలు చేసిండు సిట్టింగ్ ఎమ్మెల్సీ అల్ల మా పిఆర్టియు సంఘంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఆయన గనుక ఆయన పరిచయం ఎందుకంటే మిగతా జిల్లాలో అంతటా ఆయన పరిచయం ఉన్నది నా పరిచయం గాని నా వ్యక్తిత్వం గాని చాలా మందికి తెలియదు అయినా మా పిఆర్టియు టిఎస్ కార్యకర్తలు సమాన సంఘ అభ్యర్థి సంఘం మ్యాండేట్ ఇచ్చిన అభ్యర్థి గనుక ఆయన గెలిపించాలనే తపనతో వాళ్ళు చాలా కృషి చేశారు ఆ కృషి చేయడం వల్ల ఈరోజు ఆ 2011 గెలుపొందడం జరిగింది 2017 గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అన్ని రాజు ఇయాల అంటారు ఎందుకంటే టిఆర్ఎస్ సపోర్ట్ అనే ఇప్పుడు ఒక్కొక్క ఓ అభ్యర్థికి సిపిఎం సపోర్ట్ చేసింది ఒక అభ్యర్థికి బీజేపీ సపోర్ట్ చేసింది ఒక అభ్యర్థికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అదే విధంగా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ తరఫున మనం కూడా ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయాలని నేను కోరిన ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒకరికి ఇచ్చినప్పుడు నేను కూడా ఒకరిని ఆశ్రయించడంలో తప్పలేదు ముఖ్యమంత్రి మళ్ళీ నేను 17 ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలలో మీ బ్లెస్సింగ్స్ కావాలని వారిని కోరినప్పుడు తప్పకుండా వారు పూర్తి మద్దతు తెలియజేసి వారు 2.5 అవర్స్ రివ్యూ చేయడం జరిగింది నా ఎన్నికల గురించి చేసి ఆ బాధ్యత హరీష్ రావు గారికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి మరి పార్టీ క్యాడర్ కంతవపై చెప్పి 2017 వారి యొక్క సంపూర్ణ సహకారం తోటి విజయం సాధించడం జరిగింది అందులో ఎలాంటి సంశయం లేదు ఇక కొంతమంది అంటారు రాజకీయ పార్టీకి అనుబంధం ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీల సపోర్ట్ తీసుకుంటే తప్పు లేదు నేను తీసుకునే వరకు తప్పండి ఇప్పుడు నువ్వు స్వచ్ఛంగా ఉండి ఉపాధ్యాయ సంఘం తరపున అంటే ఉపాధ్యాయ సంఘంలో మా సంఘాన్ని మించిన సంఘం లేనేలేదు అతిపెద్ద సంఘం మాది పిఆర్టీయుటిఎస్ మీరు బీజేపీకి అభ్యర్థి బీజేపీ క్యాడర్ను ఉపయోగించుకున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ క్యాడర్ను ఉపయోగించుకున్నాడు సిపిఎం వాళ్ళు ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసిర్రు సిపిఐ వాళ్ళు ఒకరికి చేసిర్రు నాకు కూడా టిఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవడం అది తప్పనిసరి పరిస్థితి ఆ రోజు నేను కూడా ముఖ్యమంత్రి గారిని అడగడము వారు కూడా ఒక మంచి హృదయంతో సపోర్ట్ చేయడం వల్ల 2017 విజయం సాధించినాం ఇప్పుడు కూడా నేను చెప్తాం మా యొక్క సిద్ధాంతం ఒకటి సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయుల సమస్యలు సాధించాలనే తపనతో మేము కృషి చేస్తాం కానీ ఇంకో విధంగా కాదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం మా ఆలోచన ఒకటే ఉంటుంది కొన్నేమో వాళ్ళ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు అంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ప్రభుత్వం ఉంటే వారి ప్రవర్తన ఒక తీరు ఉంటుంది వ్యతిరేకంగా ఉంటే ఒక తీరు ఉంటుంది మా ఆలోచన ఒకటే ఏదైనా కానీ నా ఉపాధ్యాయునికి ఒకటి సాధించి పెట్టాలనే తపనతోటి ఆ విధంగా కొన్ని సమస్యలు సాధించినాం తెలంగాణ ఉద్యమంలో మేము 16 రోజులు వర్కింగ్ డేస్ నష్టపోతే ఆ 16 రోజులకు ఈఎల్స్ వాడుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలామంది అంటున్నారు సిపిఎస్ విధానం మీద కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఓకే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మీద చాలామంది ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఆనాడున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దీని రూపకల్పన చేసింది 2004 కన్నా ముందు చేసి వాళ్ళు కూడా ఏం చేశారంటే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని ఎవ్వ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలే అయ్యా ఈ కొత్త పెన్షన్ విధానాన్ని ఆ వరల్డ్ బ్యాంక్ షరతుల మేరకు ఏదో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి
ఈ కొత్త పెన్షన్ విధానాన్ని మేము పార్లమెంటులో చట్టం తీసుకొచ్చినాము మీ రాష్ట్రంలో వీలైతే మీరు ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే లేదన్నారు 19 2004 లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏందో మనందరికి తెలుసు దాన్ని ఆ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ రోజు ఈ దుర్గతి పట్టున అనేది ఒక నా వాదన ఈ శోచనీయమైన విషయం ఏందంటే ఇంప్లిమెంట్ చేసిన ఆయన దాని మీద మాట్లాడతాడు सीपीएस विधानम रद्द चेयालनि नुव्वु इंप्लिमेंट चेयकपोते ई गते पट्टकपोवु कदा ई अभद्रता भावमे उपाध्याय उद्योगुल्लो नेलकोनेदि कादु अप्पुडु इंप्लिमेंट चेसेटप्पुडु कोंतमंदि स्वार्थ प्रयोजनालतोटि ऊरुकुन्नटुवंटि नायकुलु कूडा दानि मीद ई रोजु मात्लाडतारु अटु इंप्लिमेंट चेसिन आयन अदे मात्लाडतादु इंप्लिमेंट चेसेटप्पुडु सप्लै कूरुकुन्न आयन अदे मात्लाडतादु आ रोजु नेनु कूडा ओक मंडल स्थायि कार्यकर्तनु నేనైతే శాసించే స్థాయిలో లేను దాని మీద కూడా కొంతమంది మన మీద బుర్ద జల్లే ప్రయత్నం చేశారు నేను ప్రత్యక్షంగా చూసిన కొంతమంది మా టీచర్స్ సిపిఎస్ లో పని చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళను నారాయణపేటలో గాని రంగారెడ్డిలో గాని కొంతమంది చనిపోతే వాళ్ళ కుటుంబము ఉద్యోగం వచ్చే వరకు కూడా జీవించే పరిస్థితుల్లో లేదు అట్లాంటి కొన్ని సంఘటనలు తీసుకొచ్చి కొంత మేము సంఘం తరపున మా కార్యకర్తల తరపున కొంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినాం కానీ ఎంత మందికి మనం చేయగలుగుతాం మీదైన ఉద్దేశం తోటి ఇమిడియేట్ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సరే సిపిఎస్ విధానాన్ని అబాలిష్ చేసడం ఆ ఉద్దేశం గాని ఈ అబాలిష్ అయ్యే వరకు కొంత సమయం పట్టేటట్టుంది కానీ ఈ అకాల మృతి చెందుతున్నటువంటి కుటుంబాల పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నానగానే వారు ఇమిడియేట్ గా దీని సమస్య పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటదంటే డెత్ గ్రాడ్యుటీ చెల్లిస్తే బాగుంటదనగానే ఇమిడియేట్ గా డెత్ గ్రాడ్యుటీ చెల్లించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దాని మీద విమర్శించే వాళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేసిరు ఇంప్లిమెంట్ చేసిరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 10 సంవత్సరాలలో దాని మీద రివ్యూ కూడా చేయలే దీనివల్ల ఎంప్లాయీస్ కు నష్టమా లాభమా అనేది రివ్యూ చేయనటువంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు అంట పదవిలో ఉన్నప్పుడు ఒక తీరు పదవి లేకపోతే ఒక తీరు మాదేమ అది విధంగా కాదు మాది ఏదైనా సరే ఒకటి దృష్టికి తీసుకెళ్ళాలి ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా సరే అది రద్దు అవడానికి టైం పడుతుంది కానీ ఇమిడియేట్ గా చనిపోయిన కుటుంబాలను అయితే ఆదుకునే విధంగా ఈ రోజు డెత్ గ్రాడ్యుటీ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ చెల్లించే విధంగా జీవో ఈ ప్రభుత్వం ద్వారా సాధించడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సౌజన్యంతో జరిగిందనేది వాస్తవమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా రైట్ సర్ మరి ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు ఉపాధ్యాయుల పరిస్థితి అంటే నేను చెప్పిన కదండి కొన్నేమో ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి అనేది ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు చూసేది ఏందంటే ఈ జీవన ప్రమాణాలు ఖర్చు పెరగడం వల్ల మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి కొత్త పిఆర్సి ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం దాని వల్ల కొంచెం ఇప్పుడు మా పిఆర్సి కమిషన్ రిపోర్ట్ మరి ఇది రాకపోవడము ఇంకొకటి ఏందంటే చాలా పోస్టులు ఉన్నాయి కేటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఆ అన్ని కేటగిరీలను కుదించే విధంగా కొంత ప్రయత్నం చేయడం వల్ల కొంత పిఆర్సి లేట్ అవడం వల్ల కొంచెము ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే కానీ మేము కూడా తప్పకుండా ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు 14 నెలల పిఆర్సి ఏరియర్స్ ఇచ్చిన సందర్భాలు నేను కూడా 5 పిఆర్సిలు తీసుకున్నా గానీ ఎప్పుడు లేదు ఎప్పుడైనా నెల రెండు నెలల తోటి ఏరియర్స్ తోటి తీసుకున్నటువంటి సందర్భాలు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కొత్త పిఆర్సి మంచి ఫిట్మెంట్ తోటి మళ్ళా పాత గతం నుంచి ఏదైతే ఆలస్యమైందో అవి కూడా ఏరియర్స్ తోటి ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను రైట్ సర్ మరి మీరు ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ కొరకు డబ్బులు తీసుకునేవారని మీ ప్రత్యర్థి వర్గం వారు ఆరోపణలు చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారు ఇప్పుడు ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చాలా ఉంటాయండి మా టీచర్ ఆ వర్గం ఆరోపణ చేసినట్లయితే మా టీచర్లు నమ్మేటోళ్ళు కదా నేను చెప్తున్నా కదా ఇప్పటికైనా నా తెరిచిన పుస్తకము నేను అప్పుడు టీచర్గా ఉన్నప్పుడు స్కూల్లో జీతం తీసుకున్నా ఇప్పుడు కౌన్సిల్లో జీతం తీసుకుంటున్నా నేను ఎన్ని కిలోమీటర్లు తిరుగుతా ఎంత తిరుగుతా అనేది మా ఉపాధ్యాయులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు
ఇక ప్రత్యర్థి వర్గం అంటే ఇక అది వాళ్ళకి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ నా ఎన్నికలు జూన్ 9న మార్చి 9న నా ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్ లో ఏం చేశారు అక్కడ ఎన్నికల సిబ్బంది ప్రింటింగ్ లో ఫోటోలు తారుమారేని ఇద్దరు క్యాండిడేట్లై టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఎవరండి మేధావుల ఎన్నికలు టీచర్ అనే టోడు పేరు చదివి ఓటేస్తాడా ఫోటో చూసి ఓటేస్తాడా చదువురానోడైతే టీచర్ కాదు కదా సరే తారుమారైనాయి అది ఏదో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది దాని కూడా మేము ఒబే చేసినాము ఒబే చేసిన తర్వాత ఇక మనోల మావోల ప్రచారం ఏ విధంగా ఉంటుంది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం తొమ్మిది నాడు ఎన్నికలు పోస్ట్ పోన్ అయి 19కి మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చింది మాది రీషెడ్యూల్ ఇచ్చినప్పుడు అంత లోపలనే బడ్జెట్ ప్రవేశపెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు బడ్జెట్ ప్రవేశపెడితే నేను ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి మీటింగ్లో ఇచ్చిన అది చెప్తుంది బహిరంగ రహస్యం అందులో తప్పకుండా పీఆర్సీ ఏరియర్స్ను నగదు రూపంలో చెల్లించే బాధ్యత మేము చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆ బడ్జెట్ లో పిఆర్సీ ఏరియాస్ పొందుపరచలేదండి పెద్ద సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఎందుకంటే 9 నాడే ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదనుకున్నారు ఆ పోస్ట్ పోన్ అయ్యే వరకు ఇరుకునబడ్డ జనార్దన్ రెడ్డి ఇరుకునబడ్డ ప్రభుత్వము అది ఇదని ఇష్టానుసారం ప్రచారం చేశారు మళ్ళీ ఒకసారి మళ్ళీ అదే వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు బడ్జెట్ లో రూపకల్పన చేయనటువంటి పిఆర్సీ ఏరియాస్ ఎత్తుకునేటప్పుడు అరే మాకు అవగాహన లేకుండా ఆ రోజు పోస్టింగ్ చేసినాము అరే పిఆర్సీ బడ్జెట్ లో పొందుపరచకున్న పిఆర్సీ ఏరియాస్ వస్తాయని అవగాహన లేకుండా మేము పోస్టింగ్ చేసినాము మాకు తెలియక చేసినామని ఎవరన్నా మళ్ళీ పోస్టింగ్ చేసిరా చూడండి రావన్నాయో వచ్చే అంటే వీళ్ళ ప్రచారం అట్లా ఉంటుంది ఇప్పుడు సొసైటీని ఎడ్యుకేట్ చేసేటోడే టీచర్ అండి సొసైటీలో మార్పు తీసుకురావాల్సిన వాడే టీచర్ ఇక టీచర్ అసత్య ప్రచారం చేస్తే ఇక దానికి మనం ఏం చెప్తాం నేను చెప్తున్నా నేను ఈ మొన్నటి ఎన్నికలు కానీ అంతకుముందు ఎన్నికలు కానీ నేను ఏదో బిజినెస్ చేసి కోట్లు సంపాదించి రాలేదు నేను మొదటి ఎన్నికల్లో కూడా నేను చెప్తున్నా 2011లో నా జేబులో నుండి నేను అప్పటికే మా కూతురు మ్యారేజ్ చేసి అప్పులలోనే ఉన్నా నేను ఒక సింగిల్ రూపాయి నా జేబులో నుంచి ఖర్చు పెట్టలేదు మా పిఆర్టీ కార్యకర్తలు మండలానికి పోతే ప్రచారానికి ఖర్చు వాళ్ళే పెట్టేది ఇంకా అవసరమైతే ఇంకా బయట ఖర్చు ఉంటుందని ఎందుకనంటే అప్పుడు ఫస్ట్ టైం నేను చేసినప్పుడు హైదరాబాద్లో మహబూబ్నగర్లో నా పరిచయం తక్కువ అక్కడ కూడా ఖర్చులకు 5-10 వేలు ప్రతి మండల శాఖ నాకు ఇచ్చి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మా కార్యకర్తలు అందరికీ తెలుసు నేను ఏ విధంగా ఉంటా ఏ విధంగా సంపాదించుకున్నా ఎవరి దగ్గర ఏం తీసుకున్నా అనేది ఎందుకనంటే ఈ పచ్చ కామలోనికి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది అన్నట్టు వాడు తీసుకునేటోడు ఉంటే అరే నేను తీసుకునేటోని కదా ఈయన కూడా తీసుకొని ఉంటాడు అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటాడు అంతకుమించి కానీ నేను చెప్తున్నా కదండి నాకు 3 పూటలు కాదు 2 పూటలు తిన్న ఘటన ఉంటాము ఇప్పటికి కూడా మా కుటుంబం అట్లనే ఉన్నది ఇప్పుడు మా బాబు కూడా 40 వేలకు జాబ్ చేస్తున్నాడు మా బామ్మడి దగ్గరని మేము అంగుళ ఆర్భాటాలకు పోయి లేకపోతే 10 మంది పని మనుషులు అట్లా ఉండే పరిస్థితి లేదు మా పని ఏదో మేము చేసుకుంటాము ఇక అనుకునేటోళ్ళు ఎందుకనంటే ఇక ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్టు మురిగేటోళ్ళు నల్లా పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము అదే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి పోతున్నా అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా నాకు సహకారం అందిస్తున్నారు తప్పకుండా ఇదే పద్ధతిలో పోతా అనేది కూడా తెలియదు చాలామంది నాతో మంత్రులు ప్రజాప్రతినిధులు అన్నారు నువ్వు ఎమ్మెల్సీ అయినా కూడా ఇంకా టీచర్గానే ఉన్నావు మారవా అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు అంటే నేను మారనని చెప్పిన ఇప్పుడు కూడా నాది ఎప్పుడు ఇక్కడున్నా నేను కుషావుడలో మా ఇల్లు ఉండే చిన్నది ఆడికొచ్చిన 24 గంటలు ఎవరైనా రావచ్చు అపాయింట్మెంట్ అనేది లేదు అదే పద్ధతిలో ఉన్నా కనుక నిరంతరం వాళ్ళు ఇచ్చారు నాకు అవకాశము వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం ఏదో స్వార్థానికో స్వలాభానికో ఉపయోగించుకోవాలని లేదు నేను చెప్తున్న ఈ నిన్న పీరియడ్లో నేను ఏదైనా స్కామ్లో ఇరికినోని కాదు నా బంధువులు నా కుటుంబ సభ్యులు కూడా స్కామ్లో ఇరికిన వాళ్ళు కాదు ఏదైనా సరే అప్డేట్లు ఉన్నానో ఇప్పుడు అదే పద్ధతిలో ఉన్నా కొంతమంది గిట్టని వాళ్ళు ఇక ప్రచారం మస్తు చేస్తారులేండి ఏదైనా సరే నేను ఒక
ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను అదంత ఎందుకండి నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాకు హెచ్ఎం ప్రమోషన్ రావాలంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ కావాలి డిపార్ట్మెంటల్ టెస్ట్ నేను పాస్ అయితేనే నేను స్కూల్ అసిస్టెంట్ లో 16 ఇయర్ స్కేల్ తీసుకోవాలి ఆ స్కేల్ తీసుకోవాలంటే నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కావాలి కానోలు చాలా మంది తీసుకున్నారు కానీ నేను ఒక ఒక హోదాలో ఉన్నా గనక నేనే తప్పు చేస్తే బాగుండదు జీవో కేత్రకంగా నేను తీసుకోలేదు నేను పాస్ అయిన తర్వాతనే తీసుకున్నా చాలా మంది అప్పుడు నా ప్రమోషన్ అప్పుడు కూడా కొంతమంది ప్రచారం చేసిరి నేను ఏడ పాస్ అయ్యిండు దొంగ సర్టిఫికెట్ పెట్టిండు అంటే నేను బాగా చెప్తా నా నెంబర్ ఆల్ టికెట్ నెంబర్ ఇది గీపాలని సంవత్సరం రాసినాని మొత్తం జిల్లా పరిషత్ డిఈఓల కలెక్టరేట్ల నేను మొత్తం ఫేస్ చేసి వచ్చినా ఫేస్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే విమర్శించారో వాళ్ళ బాధ్యులే ముగ్గురు దొరికి దాంట్లో అరే ఇప్పుడు చేయదు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకో కొంతమంది ఈ నీతులు వాళ్ళకెట్టోళ్ళు ఎలిజిబుల్ లేకున్నా స్కేల్ తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మన ఉద్దేశం ఏంటంటే మనము ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా ఒక ఉపాధ్యాయుని మీద ఇబ్బంది పడే పరిస్థితులు కల్పించొద్దన్న ఉద్దేశంతో నేను ఉన్నాను రైట్ సార్ మరి మీ ప్రత్యర్థులు మీపై ఎన్ని ఆరోపణలు వేసినా మీరు ఎమ్మెల్సీగా రెండోసారి కూడా విజయం సాధించారు మరి ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత ఉపాధ్యాయులకు అండ్ ఫ్యూచర్లో మీరు ఎటువంటి సేవలను అందించబోతున్నారు మరి ప్రత్యర్థుల మాటలు నమ్మేటట్టుంటే నేను గెలిచేటట్టు కాదు మా టీచర్లకు కూడా తెలుసు ఎవరు ఏం మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు ఎవరు పని చేసి పెట్టేది ఓర్ అనేది కొంతమంది వాళ్ళ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుండొచ్చు అది మొన్న నా ఎన్నికల రిజల్టే వాళ్ళు పిఆర్సీ ఏరియర్స్ మీద దేన్ని వేసినా మా టీచర్లు అయితే నమ్మలేదు అదే పద్ధతి నేను కూడా ఎందుకని అంటే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసి పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చినాం ఇప్పటి కూడా కొంత న్యాయపరమైన చిక్కులతో కొంచెం ప్రమోషన్లు అనేది కొంచెం ఆగిపోయింది ప్రమోషన్లు ఆగి ఎందుకనంటే మొన్న ట్రాన్స్ఫర్లలో కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా ఏంటంటే కొత్త జిల్లాల ప్రకారము ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టు మెన్షన్ చేయడము దాంతో కొంచెము ఎందుకంటే కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వాలంటే ఇప్పుడున్న టీచర్స్ను ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళ నేటివిటీ ఎక్కడ అనేది ఆ జిల్లాకు పంపించాలి అది కొంత ఇబ్బందికర తొందరగా అయ్యే పని కాదు గనక మొన్న కూడా మేము గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కూడా కోరినాము ఎందుకంటే ముఖ్యంగా ప్రమోషన్లు ఈ మేనేజ్మెంట్ వైజ్ ప్రమోషన్లు వచ్చే విధంగా చర్య చేపట్టాలని కోరినాము మొన్న కూడా కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని ఎందుకనంటే స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ వేరువేరు జిల్లాలో పనిచేసే భార్యాభర్తలు ఉన్నారు వారికి కూడా ఒక దగ్గర పనిచేసినట్లయితే వాళ్ళ పిల్లలకు కానీ సర్వీస్ చేసుకునే అవకాశం ఉంటుందని కోరినాం అది కూడా ఒక సమస్య పెండింగ్లో ఉంది ఇంకా మిగతా సమస్యలు కూడా ఎందుకనంటే అవి సాధించే విధంగా పిఆర్సీ ఏరియర్స్ కూడా పిఆర్సీ కూడా కొంత ఈ కరోనాతోటి కొంత ఇరిగేషన్ ప్రాజెక్టులతోటి కొంచెం ఆలస్యమైన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాం పిఆర్సీ అయ్యారు ఏమంటే అయ్యారుగా తప్పకుండా పిఆర్సీ ఇస్తా ఏది ఇచ్చినా వాస్తవం మీ అందరితో మాట్లాడే ఇస్తాని కూడా వారు చట్టసభలో చెప్పడం జరిగింది ఆ విధంగా పిఆర్సీ కూడా ఒకటి రాకపోవడం వల్ల ఎందుకనంటే ఐదేళ్ళకు ఒకసారి మా వేతనము ఇంక్రీజ్ అవుతుందనే భావనతో ఉంటారు కనుక కొంత రాకపోవడం వల్ల కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి మాట వాస్తవము తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను రైట్ సార్ మరి మీరు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు అంటేనే విద్యాపరంగా ఒక నిపుణులు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటారు కాటేపల్లి జనార్దన్ రెడ్డి నిపుణులనే కన్నా క్రింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాడంటే వాస్తవం ఎందుకనంటే నేను 398 వేతనం మీద ఉద్యోగంలో చేరినండి ఎడ్జిటీగా పనిచేసిన స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఏదో అంటారు చూడండి కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్ ఏమన్నట్టు నేను అన్ని క్యాడర్లో పనిచేసుకుంటూ వచ్చిన కనుక కొంత విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మేధావిని అయితే కాదు మేధావిని అయితే నేను ఐఏఎస్నో ఐపీఎస్నో లేకపోతే విద్యాశాఖ అధికారిని అయ్యేటోని
ఏదైనా సరే ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఈనాడు మార్పు తీసుకురావాల్సిన చాలా అవసరం ఉంది దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చిండు ఈ రోజు రెసిడెన్షియల్ సిస్టం తీసుకొచ్చిండు ముఖ్యంగా సన్న బియ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసి నేను చాలా మంది నేను స్కూల్లో అబ్జర్వ్ చేసేదండి పిల్లల్ని ఆ దొడ్డు బియ్యం తినేటప్పుడు ఆ పిల్లల ముఖాల్లో ఒక భావనగా అనిపించేది ఎందుకంటే అరే నేను బీదవాణి అయ్యేప్పటికనే నేను ఈ అన్నం తినాల్సి వస్తుందని అలా ముఖంలో కనిపించేది అది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి కానీ ఈ మధ్యన సన్న బియ్యం పెట్టిన తర్వాత దాంతో కొంచెం వాళ్ళు కూడా ఆహా మేము కూడా ఏం తక్కువ కాదనే భావంతో ఉన్నారు అది ఏదైనా నేను కోరుకునేది ఒకటే అండి ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి విద్యా బోధన చేసే అవకాశం ఉపాధ్యాయులకు ఇవ్వాలి నేను ఎప్పుడూ కోరుకుంటా ఉపాధ్యాయుడు అనేవాడు తలుచుకుంటే ఎందుకంటే జనరల్గా మన మహాభారతంలో అంటారు దేవేంద్రుని వజ్రాయుధానికి తిరుగులేదని ఆయన వజ్రాయుధానికి తిరుగుందో లేదో కానీ ఉపాధ్యాయుడు తలుచుకుంటే మాత్రం సొసైటీ చేంజ్ చేయగలుగుతారు అట్లాంటి మంచి ప్రొఫెషన్ మన ఉపాధ్యాయులది కనుక సరే మనము ఈరోజు ఎంప్లాయీస్కు టీచర్స్ కొంచెం భేదం ఉంటుందండి ఎంప్లాయ్ అనేవాడు అభద్రతా భావంతో ఉన్నా లేకపోతే నిర్లక్ష్యం వహించినా పెద్ద నష్టం జరిగేది సొసైటీ కానీ టీచర్ అనేవాడు అభద్రతా భావంతో ఉన్నా నిర్లక్ష్యం ఉన్నా ఈ సొసైటీ అభివృద్ధి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కనుక మనము మన సమస్యలన్నిటివి చూడని కానీ మనకొక పవిత్రమైన వృత్తి మనది ఆ వృత్తికి న్యాయం చేసే విధంగా మనం సేవ చేయాల్సిన అవసరం ఉన్నది ఈనాడు ఎంప్లాయీ ఈరోజు ఫైల్ రాకపోతే రేపు రాస్తాడు రేపు రాస్తే వచ్చే నెల రాస్తాడు దాంతో పెద్ద పని కాదు లేకపోతే ఈ జూనియర్ అసిస్టెంట్ చేసింది సీనియర్ అసిస్టెంట్ చూసి తర్వాత ఏడీ చూసి శాంక్షనింగ్ అథారిటీ చూసి కానీ టీచర్ చెప్పిన పాఠాన్ని మళ్ళీ పోయి హెడ్ మాస్టర్ చెప్తాడా డిప్యూటీఓ చెప్తాడా డిఈఓ చెప్తాడా కనుక అలాంటి ఒక బాధ్యతమైన వృత్తి గౌరవప్రదమైన వృత్తి అందుకని నేను ఏదైనా మా టీచర్స్ని అంటుంటాను ముందు మనము వృత్తి పట్ల కూడా కమిట్మెంట్ అలవరుచుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు కమాండ్ సొసైటీలో ఎందుకంటే ఏ పిల్లవాడైనా వాళ్ళ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కానీ తండ్రి చెప్పింది నమ్మడు నా టీచర్ చెప్పింది కరెక్ట్ అని నమ్మే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా మనము మన వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి సమాజంలో మన గౌరవాన్ని పెంచుకోవాలి కొంతమంది 1-2% తోటి కొంత ఈ ఇబ్బంది అయినా మిగతా వాళ్ళు చాలామంది కమిట్మెంట్గా పనిచేస్తుర్రు కమిట్మెంట్గా తీసుకొస్తుర్రు వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మేము కూడా ఎందుకనంటే ఈ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఏ విధంగా ఆలోచన చేస్తున్నానంటే నేను చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలని ఆలోచన చేస్తున్నాను కానీ ఆ ఉద్యోగం సంపాదించాలి అది ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఆలోచన ఈరోజు విద్యార్థి దశ నుంచే కల్పిస్తే తప్పకుండా మన సొసైటీ బాగుపడుతుంది సార్ కరోనా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులకు కానివ్వండి తీవ్ర నష్టం జరిగింది మరి దీనిని నివారించడానికి ప్రభుత్వం అన్న అలాగే ప్రజలు ఏ విధంగా కృషి చేయాలంటారు ఇప్పుడు కరోనా తోటండి ఒక విద్యార్థులు ఉపాధ్యాయులే కాదు యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది అదేవిధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ఏది ఏమైనా ఈరోజు ఇంతకుముందు మన కాలమానం ఏమి నడుస్తుందండి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది నడుస్తుంది ఇప్పుడు ఏం లేదు రేపటి నుంచి కరోనా పూర్వము కరోనా తర్వాత అనేది రావాల్సిన పరిస్థితి ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈరోజు ఎందుకనంటే నేను కూడా మొన్న చాలామంది అధికారులతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు జరిగేటప్పుడు కూడా చెప్పిన నేను ఈరోజు కరోనా పూర్వం ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఇప్పుడు మర్చిపోవాలి మనం అవును ఇప్పుడు కరోనా తర్వాత ఏ విధంగా విద్యా విధానాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందో దానికి అనుగుణంగా మన వ్యవస్థను రూపకల్పన చేయాలి ఆ వ్యవస్థను ఏ విధంగా మనము ఈరోజు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా పూరించాలనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఎందుకనంటే మొన్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు
సాధ్యం కాదని నేను కూడా చెప్పడం జరిగింది మా ఉద్దేశం అదే ఈ రోజు హైకోర్టు కూడా అదే విధంగా సూచన చేసింది ఆ సూచన మేరకు ఈ రోజు రిప్రజెంటేషన్ చేశాం ఏ తల్లిదండ్రైనా ఫస్ట్ ఏందంటే నా కొడుకు డాక్టర్ ఇంజనీర్ లేకపోతే ఐఏఎస్ ఐపిఎస్ కో ఐఏఆర్ అనే కన్నా ముందు నా కొడుకు ఆరోగ్యంగా బతుకుండాలని కోరుకుంటారండి ముందు ఆ కరోనాకు అనుగుణంగా మన పాఠశాల వ్యవస్థను ఈ రోజు మార్చాల్సిన అవసరం ఉంది yes definitely అండి ఇప్పుడు సరే వాక్సిన్ వచ్చి తగ్గితే సంతోషం మన పాఠశాల వ్యవస్థ ప్రకారం మనది నడుస్తది yes వాక్సిన్ గిట రాకపోయి తగ్గే పరిస్థితి లేనప్పుడు ఈ దీనికి అనుగుణంగా మన పాఠశాల వ్యవస్థను మార్చుకునే విధంగా ప్రయత్నించాలి ఇప్పుడు మాస్క్ కూడా కంటిన్యూ 6 7 అవర్స్ పెట్టుకోవాలంటే ఇరిటేషన్ వస్తుంది పిల్లలకు అవును దానికి అనుగుణంగా మనము స్కూల్ టైమింగ్స్ ను కూడా 3 టు 4 అవర్స్ కు కుదించి ఆ 4 అవర్స్ లోపలనే ఆ విద్యాబోధన జరిగేటట్టు మిగతా విషయాలు కొంత ఏదైతే బ్యాక్లాగ్ సిలబస్ కవర్ గానటువంటి సిలబస్ ను ఆన్లైన్ క్లాసుల ద్వారా ఏ విధంగా అదే విధంగా ప్రతి పాఠశాల వారీగా ఆ స్ట్రెంత్ ఎంత ఈ రోజు కరోనా కి డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మనం ఎంత మందిని అకామిడేట్ చేయగలుగుతాం అనేది అదే విధంగా ఈ రోజు దానికి అనుగుణంగా మన పాఠశాల పరిసరాలను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది నేను అడావుడిగా రీఓపెన్ చేయాలని నేను కోరలేదు నేను కొంతమంది అన్నా నేను రీఓపెన్ కన్నా ముందు కరోనాకు అనుగుణంగా మన పాఠశాల పరిస్థితులను తీర్చిదిద్దిన తర్వాతనే రీఓపెన్ గురించి ఆలోచన చేయమని చెప్పిన ఆ విధంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది సిలబస్ లో కూడా ఈ సంవత్సరం కొంచెం తగ్గిస్తామని మనం ఇప్పుడు లేట్ గా మనం రీఓపెన్ చేసుకున్నప్పుడు ఒక సిలబస్ లో కొంత కుదించుకొని ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది దానికి ఆ పరిస్థితులు చక్కబడ్డ తర్వాతనే రీఓపెనింగ్ గాని మరి వ్యవస్థను కూడా ఈ రోజు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్ గాని లేకపోతే ఇంకొక కొన్ని స్కూళ్ళు అపార్ట్మెంట్ లోనే నడిచే పరిస్థితి ఉన్నది అవును అది కరోనాకు స్టే దిగడానికి గాని ఎక్కడానికి ఒక్కరికి ఎఫెక్ట్ అయినా అందరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గనక పూర్తిగా అన్ని స్కూళ్ళని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను రైట్ సార్ అసలు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అలాగే పిఆర్టీయు యూనియన్ లీడర్గా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీరు నేను 84లో స్పెషల్ టీచర్గా అపాయింట్ అయ్యాను 398లో ఓకే అప్పుడు తాలూకాలు ఉండే మేడ్చల్ తాలూకాకు నేను స్పెషల్ టీచర్ రిప్రజెంటేటివ్గా ఉన్నా ఏది నేను జాబ్లో జాయిన్ కాగానే అప్పుడు మాకు ఆ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందా కాదా అనేది కూడా అది లేదు అప్పుడు ఎన్టీ రామారావు గారు స్పెషల్ టీచర్ అంటే స్పెషల్ ఏంటంటే 398 వేతనం మీద పనిచేసుకునే స్పెషల్ 398 అంతే దాని మీద అయ్యి దాని తర్వాత వేకెన్సీలు ఏర్పడ్డ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ పోయి ఆ విధంగా వచ్చిన ఆ రోజు స్పెషల్ టీచర్ రిప్రజెంటేటివ్గా నేను బాధ్యతలు చేపట్టి తాలూకా స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ప్రప్రథమంగా మండల వ్యవస్థ ఏర్పడ్డప్పుడు కీసర మండల ప్రధాన కార్యదర్శిగా నేను సరే ఎలక్ట్ అయినా ఆ తర్వాత మండల స్థాయిలో చేసుకుంటూ 2000 సంవత్సరంలో అప్పుడు ఏంటంటే మా పిఆర్టీ ఎన్నికలంటే హోరావర్న నడిచేది అందులో గ్రూపులు నీ గ్రూప్ నా గ్రూప్ అనేది ఆ గ్రూప్లతోటి రంగారెడ్డి జిల్లాలో హంగామ నడిచేది ఏదైనా ఈ గ్రూపిజానికి శాస్తి వల్కాలనే ఉద్దేశంతో ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలి అని మేము అప్పుడున్న 3 గ్రూపులు ఉండే మా రంగారెడ్డి జిల్లాలో ఆ ముగ్గురిని కోరిన మీరు ముగ్గురు తప్పుకొని మీరు ముగ్గురు ఉన్న రోజులు ఈ గ్రూపిజం ఉంటుంది మీరు ముగ్గురు తప్పుకొని మీ ముగ్గురు కలిపి ఏ ఇద్దరినన్న పెట్టుని మేము యాక్సెప్ట్ చేస్తాం దీనికి ఒక శస్తి వలకదామంటే వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు ఇది మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను 2000 సంవత్సరంలో ప్రప్రథమంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లోనే నాకు 100 మెజారిటీతో గెలుపొందడం జరిగింది నాకు అప్పటి నుంచి ఇక కంటిన్యూగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సేవ చేయడం ఇక 2007లో ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత కొంత నిర్లక్ష్యానికి గురి అయ్యి కొంత మా కార్యకర్తలు కూడా ఏంది అనే ఉద్దేశంతో ఆ రోజు స్టేట్లో కూడా చేయాలని 2 సార్లు ప్రయత్నం చేసిన
2000 పదకొండులో మా కార్యకర్తలు అందరూ లేదు లేదు నువ్వు తప్పకుండా ఎన్నికల్లో దిగాలి అన్నప్పుడు రాష్ట్ర సంఘం కూడా నాకు మ్యాండేట్ ఇవ్వడం ఆ 2011లో నేను ఉద్యోగాన్ని వదిలి పోటి చేయడం జరిగింది ఆ రోజు కూడా నిజంగా ఆ రోజు మా కార్యకర్తలు పడినటువంటి కష్టం ఎందుకంటే విపతి వర్ణనాతీతం అది వాళ్ళు ఎందుకంటే చైన్ సిస్టం తోటి పని చేశారు రంగారెడ్డి జిల్లాలోనే నా పరిచయం కదా మా రంగారెడ్డి జిల్లా ప్రతి కార్యకర్త వాళ్ళ చుట్టాలు గాని పక్కాలు గాని లేకపోతే వాళ్ళ మిత్రులు ఎవరున్నా ఎక్కడ ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉన్నారా హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నారా వేరే జిల్లాల టీచర్ ఉన్నారా అని ఆ వర్క్ అవుట్ చేసి ఆ విధంగా వాళ్ళు కష్టపడడం వల్లనే ఆ రోజు గెలుపొందడం జరిగింది గెలుపొందిన తర్వాత కూడా వారిలో ఒక్కరిగానే నేను ఇప్పటికున్నా ఇప్పుడు కూడా వారిలో ఒక్కరిగానే ఉంటా నేను రైట్ సర్ మరి మీరు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నేను రాజకీయాలకు రావాలనే ఉద్దేశం అయితే నాకు లేదండి నేను ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే విధంగా కొన్ని ప్రయత్నం చేశాం నేను కూడా నేను కూడా కలగానలే ఎమ్మెల్సీ అయితాని కూడా ఎందుకంటే మాది అతి సాధారణమైన కుటుంబము ఏదో మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు బిజినెస్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు బిజినెస్లో కోర్టు గడించి ఈ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాణి కాదు మా కార్యకర్తల యొక్క కృషి వల్లనే ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వారు తప్పకుండా ఫీల్డ్లకు దిగాలంటే కూడా వారి కోరిక కాదనుకుంటూ వచ్చినాయి దాని కూడా ఎందుకంటే నాకు నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా జీతంలో 25-30% కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టేది కాదు మొత్తం సంఘ కార్యక్రమాలకే ఆ ఉన్నటువంటి మా పెద్ద నాయకులను కార్ల దింపుడు ఇదే జరిపేది సంఘ కార్యక్రమాలు తప్ప ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేవు నాకు నేను కూడా ఏమనుకున్నా ఓడిపోయినా అనుకో దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చే కుటుంబం గడచడానికి ఎంత అయితే వస్తుందో పెన్షన్ రూపంలో అంత వస్తుంది దాంతో మహ ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు దిగడం ఆ రోజు కూడా నేను చెప్తున్నా ఫస్ట్ ఈ కాటపల్లి నేను కె జనార్దన్ రెడ్డి కిందనే పాంప్లెంట్ వేసినాను అన్నాడు ఉన్నటువంటి మా పచ్చారిది ఏం చేసిండు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నామినేషన్ వేయించిండు జనార్దన్ రెడ్డి పేరున్న వాళ్ళను ఓరు కొవ్వూరి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన సత్తు జనార్దన్ రెడ్డి ఒక ఆయన అని ఇద్దరితోటి జనార్దన్ రెడ్డి పేరు చూసుకొని కన్ఫ్యూజ్ అవుతారు ఓటర్స్ అనే ఉద్దేశంతో ఇక ఏదో అంటారు చూడండి మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు నాది అంతంత ఆర్థిక పరిస్థితి ఉంటే నేను ఫస్ట్ కె జనార్దన్ రెడ్డి అని అన్ని స్టిక్కర్లు వేసినని మళ్ళా వాళ్ళిద్దరితో నామినేషన్ వేయించే వరకు ఇక కాటపల్లి జనార్దన్ రెడ్డి అని వేయాల్సి వచ్చింది ఇక అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కానీ నేను ఏదో రాజకీయం చేయాలి రాజకీయంలోకి రావాలనే ఉద్దేశం లేదు టీచర్స్ ఇచ్చిన అవకాశము సాధ్యమైనంత మేరకు ఆ టీచర్ సర్వీస్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి సాధించి పెడితే అదే తృప్తి అనే ఉద్దేశంతో నేను ఉన్నాను మరి మీకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న సన్నిహిత సంబంధం ఏంటి పార్టీ పరంగానా వ్యక్తి పరంగానా లేదంటే ఉపాధ్యాయ అధ్యక్షుల పరంగానా నేను సన్నిహిత సంబంధం అంటే ముఖ్యమంత్రి గారి స్థాయి వేరు వారి మేధస్సు వేరు నాది వేరండి ఎందుకనంటే సరే వారికి నా మీద ఏ విధంగా సదాభిప్రాయం కలిగిందో కానీ నేను కూడా అతి తక్కువసార్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వ్యక్తులలో నేనే ఉంటా తక్కువసార్లు ఏదున్నా వారు నాకు 2017లో జరిగిన ఎన్నికల్లో నిజంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు నన్ను పూర్తి మద్దతు తెలియజేశాడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు అన్ని పార్టీల తరఫున అందరూ అభ్యర్థులు నిలబడ్డారు సరే మనకు కూడా ఎందుకంటే కొన్ని నేను ఫస్ట్ టైం ఎన్నికల్లో నేను కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా అండి నేను ఒక పిఆర్టీ సంఘం తరఫున నిలబడ్డా నేను పిఆర్టీ సంఘం తరఫున నిలబడ్డప్పుడు ఇక్కడనేమో మా ప్రత్యర్థులు పొలిటికల్ ఏజెంటుగా ప్రజా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏజెంటుగా ఉన్నారు
ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి టీచర్ ఏజెంట్ ఉండడానికి వీల్లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ ను వెతుకున్నాం ఏమిగా అప్పుడు ఏజెంట్ ఉండాలంటే రిటైర్డ్ అయిన టీచర్ ఉండడానికి వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం మేము ఎందుకంటే ప్రచారంలో గాని కింద టెంట్ వేసినప్పుడు మా టీచర్లు ఏమో బైరంగంగా ప్రచారం చేయరాదా వాళ్ళేమో కొంత దూకుడుగా మమ్మల్ని అదిది చేసుడు దాంతోటి ఏమైందంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులను అధిగమించి అందరూ ఒక్కొక్క పార్టీకి ఐడియాలజీ తోటి ఒక్కొక్క పార్టీ అనుబంధంగా నిలబడ్డారు కనుక ఇక నిలబడినటువంటి వ్యక్తి నేను సిట్టింగ్ ఎమ్మెల్సీని కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనము వినవించుకుందామని వెళ్ళడము వారు సహృదయంతో దాన్ని ఆహ్వానించి నన్ను మళ్ళారే సెకండ్ టైం పూర్తి మద్దతు తెలియజేసి ఆ క్యాడర్ను కూడా ఇన్వాల్వ్ చేసి నన్ను విజయపదంలో నడిపించి ఇటు మా పిఆర్టీయు నాకు సపోర్ట్ చేసిన సంఘాలతో పాటు టీఆర్ఎస్ క్యాడర్ కూడా తప్పకుండా వారి యొక్క సేవలు వారి యొక్క సపోర్ట్ నాకు ఉంది అనేది వాస్తవమైన విషయమే ఇక మనం ఒకటి వాళ్ళు ఒకటి అనేది కాదు ఈ సహజంగా ఇప్పుడు మనకు మేలు చేసిన వాళ్లకు మనం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఉద్దేశంతో కూడా వారు కూడా ఏదైనా సరే వారిని కన్విన్స్ చేసే విధంగానే మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాం రైట్ సార్ మరి ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలు వృత్తిపరంగా అలాగే రాజకీయంగా వ్యక్తిగతంగా రాజకీయంగా అంటే ఇక రాజకీయంగా నా స్థాయికి ఇంతకన్నా ఎక్కువ అయితే కాదండి నేను ఎందుకంటే వృత్తిపరంగా నేను ఒక టీచర్గా పనిచేసినప్పుడు టీచర్గా కమిట్మెంట్గా పనిచేసిన సంఘ నాయకునిగా ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడైతే జిల్లా బాధ్యతలు నేను చేపట్టినో నేను ఇక నా కుటుంబము కన్నా ఎక్కువ నేను సంఘ కార్యక్రమాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినాను ఆ విధంగా ఏదైనా సరే ఇప్పుడు స్వార్థం కన్నా ఎక్కువ మనకు అవకాశం కల్పించినటువంటి వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ వచ్చిన అదే నాకు కలిసి వచ్చి ఈ స్థాయిలో నేను ఉండడానికి కూడా అదే అని కారణమని నేను అనుకుంటాను ఇక రాజకీయ ఉద్దేశం అంటే నాకు పెద్ద ఏం లేదు నా స్థాయికి ఇదే ఎక్కువ నాకు ఏమున్నా నా ఉద్దేశం ఏదైనా సరే మా టీచర్లకు ఇంకొక నాలుగు సమస్యలు సాధించి పెడితే అంతకన్నా తృప్తి నాకేం లేదండి సార్ మరి ఏ మనిషికైనా జీవితంలో ఎంత చేసినా అది తక్కువే ఏదో ఒక ఆశయం ఉంటుంది మీకేంటి ఆ జీవితాశయం ఏంటి నాకు జీవితాశయం ఏం లేదండి నాకు ఎవరైతే అవకాశం కల్పించారో వారికి సేవ చేసే భాగ్యం కలిగితే దాలు వాళ్ళ సమస్యలు సాధింపబడితే దాలు అనేదే నా ఆశయం లేకపోతే నా కుటుంబ పరంగా ఆర్థికంగా బాగుపడాలనే ఆలోచన లేదు ఇప్పుడు బట్ట పొట్టకు సంపూర్తి ఉంటే చాలనేది ఆలోచన చేస్తాను అందుకని నేను ఎప్పుడైనా అంటుంటాను ఇప్పుడు సొసైటీలో కొంతమంది కొన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా అంటాను మనకన్నా మన హోదా కన్నా మనకన్నా పైన చూసుకునే కన్నా మనకన్నా కిందనో చూసి తృప్తి పడాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా చాలామంది ఆలోచన ఏం చేస్తారంటే ఆ పైన చూస్తారు ఆర్థికంగా కానీ హోదాలో కానీ కానీ మనకన్నా కింద ఉన్నోళ్ళని చూస్తే మనకు అదే తృప్తి అనిపిస్తుంది అదేవిధంగా నేను ఆలోచన చేస్తుంటా నేను కూడా కొంతమంది మాట్లాడేటప్పుడు కొంత అంటుంటా కొంత ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం కూడా ఒక కుటుంబ వ్యవస్థ మాదిరే ఇప్పుడు ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటారండి ఒకడు అపర శ్రీమంతుడు ఉంటాడు ఒకడు మధ్యాంతరంగా ఉంటాడు ఒకడు తిండికి లేనివాడు ఉంటాడు ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎవరి మీద ఉంటే ఫస్ట్ తిండికి లేనికి మీద ప్రేమ గుంచుతుంది అరే వాడు ఆకలికి జావబట్టి అన్నట్టు ప్రభుత్వం కూడా కొంత మన అన్ని మన సమస్యలతో పాటు మిగతా వాళ్ళ మీద కొంత ఉంటాయి కనుక అవి సాధించుకుంటూ పోవాలి మనం కూడా మన సమస్యలు కూడా సాధించాలనేదే మా దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తా నేను సభలో కూడా ఎక్కువ మా వ్యవస్థ మీద మా సమస్యల మీద ఫోకస్ చేసే విధంగానే ప్రయత్నం చేస్తాను రైట్ సార్ మరి ఇంతటి సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలండి సో ఇది ఇవాళ కాకతీయ టీవీ తెలంగాణ లీడర్లో మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాటలు తెలంగాణ పార్టీలో కానీ అలాగే పిఆర్టీయు యూనియన్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ ఒక మంచి మిత్రునిగా అజాత శత్రువుగా మంచి పేరు సంపాదించుకున్నారండి మన కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు ఇది ఇవాళ కాకతీయ టీవీ తెలంగాణ లీడర్ నమస్తే
Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.